నాయకత్వ అవనగడ్డలోని పాడైపోయిన ఆర్ఎన్బి రోడ్లను అవనగడ్డ నియోజకవర్గంలో పాడైపోయిన ఆర్ఎన్బి రోడ్లను అవనగడ్డ నియోజకవర్గంలో పాడైపోయిన ఆర్ఎన్బి రోడ్లను అందరికీ నమస్కారం। ఈ రోజు ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే అవనగడ్డ నియోజకవర్గంలో అవనగడ్డ మండలం మిగిలినటువంటి 5 మండలాల్లో ఉన్నటువంటి ఆర్ఎన్బి ప్రధానమైనటువంటి రోడ్లు ఇవాల మనిషి నడవలేనటువంటి పరిస్థితుల్లో వాహనాలు కూడా మరి ప్రయాణం చేయనటువంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం ఉంది। ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా ఒక పక్కన రోమ్ నగరం తగలడిపోతుంటే రాజుగారు లోపల కోటలోకి వచ్చి పిడేలు వాయించుకునే విధంగా ఇవాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పరిపాలన ఉంది అని చెప్పి మేము చాలా స్పష్టంగా జనసేన పార్టీ తరపున చెప్పగలం। ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మరి దాదాపుగా 2016 పుష్కర నిధులు వచ్చినప్పుడు ఇక్కడ అవినిగట్టు నుంచి కోడూరు వరకు దాదాపు 12-13 కిలోమీటర్లు దాదాపుగా మరి 4,33 లక్షల రూపాయలతో ఆ రోజున ఈ రోడ్డు నేయటం జరిగింది। వేసినటువంటి 3 నెలల్లోనే ఆ రోడ్డు పాడైపోయినటువంటి పరిస్థితి మరి ఆ రోజున ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే గారు మరి దాని మీద ధర్నాలు నిరసనలు చేసి ఆ అవినీతిని మేము బయటికి తీస్తాం అక్కడ అవినీతి జరిగింది అని చెప్పి గొంతెత్తి ఆ రోజున అరిచినటువంటి ఎమ్మెల్యే గారు అదే విధంగా ఇక్కడ నడకుదురు సనపల్లి రోడ్డులో ఆ రోజున 70 లక్షల పుష్కర నిధులు విడుదలైనప్పుడు 40 లక్షలతో అక్కడ మరి అక్కడ ఉన్నటువంటి పనులు చేసినటువంటి విధానం దాదాపుగా కోడూరు మండలంలో 11 కోట్లు సనపల్లి మండలంలో 70 లక్షలు మొత్తం దాదాపు 12 కోట్లలో 3 కోట్లలు మరి ఆ రోజున మరి అవినీతి జరిగింది అని చెప్పి గొంతెత్తి అరిచినటువంటి ఈ ప్రతిపక్షాలు ఇవాళ అధికారం వచ్చి 26 నెలల మాకేమీ తెలియదు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం ఉందంటే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలు బతుకుతున్నారు। ఎందుకంటే ఏ మండలం అన్నా చూసుకోండి ఇవాళ సలపల్లి మండలంలో సలపల్లి నడకుదురు రోడ్డు ఘంటసాల మండలంలో మల్లా చిట్టూరుపులో ఉన్నటువంటి రోడ్లు ఇటు మోపిదేవ మండలం వచ్చినట్లయితే ఈ టేకుపల్లి వెంకటాపురం రోడ్లు ఇవాళ అవినిగడ్డ వచ్చినట్టయితే అవినిగడ్డ కోడూరు మెయిన్ రోడ్డు నాగాలంకి తీసుకుంటే వక్కపటేరుపాలెంతో కోడూరు రోడ్లు ఇవన్నీ కూడా గ్రామాలకు అనుసంధంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆర్ఎన్బి రోడ్లు ఇవాళ దాని మీద నుంచి ప్రయాణం చేసి లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు ఉన్నారు। ఆనాడు గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మరి కోలాటాలు భజనలు చేసి వాళ్ళ పరిపాలన పూర్తి చేసుకుని బయటికి వెళ్ళిపోయారు। ఈ రోజు వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3 కేక్ కట్టింగులు 3 కేక్ కట్టింగులు 6 పాలాభిషేకాలతో ఇవాళ ఈ ప్రభుత్వం నడుస్తుందని అంటే అభివృద్ధి నచ్చుకునేటువంటి ప్రభుత్వం నడుస్తుందంటే చాలా బాధకరంగా ఉంది। మేము ఈ మీడియా ద్వారా జనసేన పార్టీ తరపున నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి మేము ఒకటే చెబుతున్నాం అంటే తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ మీ ఇద్దరు కూడా దొందుదొంది ఇవాళ మీరు చేసేటువంటి అభివృద్ధి ఇవాళ నియోజకవర్గంలో శూన్యం అని చెప్పి మేము చాలా ఘంటాపథంగా జనసేన పార్టీ చెబుతుంది। ఆ రోజున గత 6 సంవత్సరాల నుంచి మా యొక్క నినాదం ఇదే రోడ్లు పాడైపోతున్నాయి మహాప్రభు రోడ్లు బాగు చేయించండి అని అంటే ఒక బొచ్చు మట్టి కూడా వేయలేనటువంటి మీ యొక్క పరిస్థితిని చూస్తుంటే చాలా బాధకరమైన విషయం। ఇవాళ మీ దగ్గర డబ్బులు లేవు ఇవాళ రోడ్లు బాగు చేయించాలంటే మరి బాగు చేయించలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు। మరి అభివృద్ధి అంటే కొత్త భాష ఇవాళ ప్రతిపక్షాలు నోరును నొక్కుతున్నారు ఏదన్నా పని ఉందంటే మరి ప్రతిపక్షాన్ని గొయ్యిల్లో పాతేస్తామని చెప్పి ఇవాళ ఎమ్మెల్యే గారు మాట్లాడతాం ఇల్లు ముట్టడిస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు మాట్లాడతాం అనేది అది సమంజసమా అని చెప్పి మేము అడుగుతున్నాం। ఇదే ఎమ్మెల్యే గారిని మేము జనసేన పార్టీ తరఫున ఒకటే మేము ప్రశ్నిస్తున్నాం మన మీరు కొత్త భాష్యం చెబుతున్నారు కారులు వేసుకుని మరి వాళ్ళు చక్కగా ప్రయాణం చేయడానికి కారుల్లో వాళ్ళు మరి అభివృద్ధి అంటే ఏంటి అని చెప్పి భాష్యం చెప్పేటువంటి విధానంలో మేము మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాం అయ్యా అభివృద్ధి అంటే మీకు ఒక కారు ఉంది నాకు ఒక కారు ఉంది మనది కాదు మనం వెళ్ళేటువంటి ప్రయాణ సౌకర్యాలు కాదు ఇవాళ కోడూరు రోడ్లో బడుగు బలహీన వర్గాల వారు ఎస్సీ ఎస్టీలు గుండెజబ్బుండోళ్ళు అనారోగ్యం పాలైన వాళ్ళు వాటిల్లో కూడా ప్రయాణం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ అవినిగడ్డ కోడూరు రోడ్డు ఉందా లేదా అని చెప్పి మేము మిమ్మల్ని ఈ యొక్క మీడియా ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం రండి వెళ్దాం ఒకసారి ఆ రోడ్డు మీద ప్రయాణం చేద్దాం మనందరం ఇవాళ నిజంగా ఆ రోడ్డునే మీరు చూసి అభివృద్ధి అంటే ఇలా ఉంటుందా లేకపోతే అభివృద్ధి అంటే అలా ఉంటుందో మీరు చెప్పేటువంటి నవరత్నాల్లో ఉన్నటువంటి పథకాలు ఒకసారి మీకు మీరే ఆలోచించుకోండి। ఇవాళ ప్రజలు ఘోషిస్తున్నారు ఇవాళ అలో లక్షణ అని చెప్పి అనేక రకాలైనటువంటి రైతులు రైతు సోదరులు కూలీలు ఇవాళ ఆటో రిక్షాల్లో ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కాబట్టి ఇంకా కూడా మీరు ఈ నియోజకవర్గం రోడ్ల పరిస్థితి గురించి కూడా ఆలోచించుకోకుండా అభివృద్ధి అంటే కొత్త భాష్యంలోకి మీరు చెప్పడం అనేది చాలా బాధకరమైన విషయం। మిమ్మల్ని నమ్మారు మీకు ఒక 5 సంవత్సరాల పదవి ఇచ్చారు ఈ 5 సంవత్సరాలు మీ ఉద్యోగ ధర్మాన్ని మీరు సక్రమంగా పాటించాలని మా జనసేన పార్టీ తరపున కోరుకుంటున్నాం। మీరు కూడా ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు ధర్నాలు చేశారు నిరసనలు చేశారు మరి ఇదే రోడ్ల మీద అవినీతి జరిగిందని చెప్పి గొంతెత్తి రోడ్ల మీద అరిసి ఇవాళ 26 నెలల్లో కూడా ఏ ఒక్క ఉత్తర్వుని బయటికి తీయలేనటువంటి పరిస్థితుల్లో అవినిగడ్డ నియోజకవర్గంలో ఎందుకు ఉన్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం। మరి ఆ రోజున అవినీతి జరిగితే ఈ రోజు మీకు అధికారంలోకి వచ్చారు
అవినీతి పరులైనటువంటి కాంట్రాక్టర్లని అవినీతి పరులైనటువంటి పాలకుల్ని వాళ్ళు శిక్షించాల్సినటువంటి ధర్మం మీ పైన ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతున్నాం. కాబట్టి రాజకీయాలు మనకొద్దు, ప్రజల సంక్షేమమే ప్రధానం, ప్రజల యొక్క ప్రయాణమే ముఖ్యంగా భావించి ఇక్కడ ఉన్నటువంటి 6 మండలాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆర్ఎన్బి రోడ్లని తక్షణం మీ దగ్గర డబ్బులు లేకపోతే కొత్త రోడ్లు ఇగిపోయినా పర్వాలా మహాప్రభు, ఆ ఉన్నటువంటి గుంటల్ని పూడ్చి మరి ప్రజల్ని సక్రమైనటువంటి ప్రయాణాల్లో చేసే విధంగా ప్రమాదాల నుంచి రక్షించండి మహాప్రభు అని చెప్పి ఎమ్మెల్యే గారిని ఈ మీడియా ద్వారా మేము వేడుకుంటున్నాం. తక్షణం స్పందించండి, ఆర్ఎన్బి రోడ్లు బాగు చేయించండి.